నమస్తే ఎస్ఆర్ 70కి స్వాగతం. నా పేరు శబానా. వైసీపీ గూటికి 150 కుటుంబాలు పార్టీలో చేరిక. ఎమ్మెల్యే మేడ వెంకటమల్లికార్జున్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని చింతకాయలపల్లి, న్యూ చేపలవారిపల్లి, మదన్మోహనాపురం గ్రామాలకు చెందిన 150 పైగా కుటుంబాలు నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కులం, మతం, పార్టీలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి మరియు రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకటమల్లికార్జున్ రెడ్డి నాయకత్వాన్ని చూసి 150 కుటుంబాలకు పైగా మనస్ఫూర్తిగా వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ పార్టీలో పెద్ద ఎత్తున పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ, అత్యధిక మెజారిటీతో మేడ వెంకటమల్లికార్జున్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటామని అన్నారు. నేను అది జగనన్న నాయకత్వం అంటే అది కాబట్టి మన జగనన్న మన జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రి అది కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి. ఈ పథకాలు మన తప్పుదోవ బట్టి వేరే మనోడు మన పుల్లయ్య ఉన్నాడు వాళ్ళు చెప్పిన చేస్తాడు ఏం చెప్పాడు అన్నీ అనుకో పోతాయి. ఈ పథకాలన్నీ ఏముండవు. మళ్ళీ ఏది రావు మళ్ళీ జోబులకి రావు. మళ్ళా ఆడుతారు తప్పి మళ్ళా వస్తుంది వాళ్ళకి కూడా వస్తుంది. 75 రూపాయలు మొత్తం పోతుంది తెలుసుకున్నారు అందరూ. చెప్ప ఎవరైనా మీరే మాట్లాడుతున్నారని ఒకసారి ముందుకు రమ్మ దూరా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు అన్ని విధాలా మీరు దొరుకుతుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ అది డైరెక్ట్ మీ అకౌంట్ లో పడిపోతుంది. ఎంత వచ్చింది నీకు ఎంత వచ్చింది అమ్మ కూడా ఎంత వచ్చింది 60 రూపాయలు వస్తుంది కదా.